హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తుషార్ ఆదిత్య. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, బైక్స్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇంజన్ ఆఫ్ చేస్తే ఇంజన్లో నుంచి టిక్ టిక్ అనే సౌండు వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ ఎందుకు వస్తుంది, ఎప్పుడన్నా ఆలోచించారా? తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి తుషార్ టెక్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నేను ఇంటర్వ్యూ వేసి 10 సెకండ్స్ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నాను, నాకు అర్థమైంది. సో సారీ ఫ్రెండ్స్, దానికి ఒక ఛానల్లో నాకు ఇవన్నీ ఉండాలి కదా. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ టిక్టిక్ అనే సౌండ్ను ఒక వీడియో ద్వారా ఎలా వస్తుందో చూపిస్తాను, చూడండి. దాని తర్వాత మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఆ సౌండ్ వీడియోలో విన్నట్టున్నారు ఫ్రెండ్స్. మీరు ఆ సౌండ్ ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్ని వేరే వాళ్ళని ఎవరినైనా అడిగితే కొంతమంది ఏమో మాకు తెలియదు అని చెప్తారు, మరి కొంతమంది ఇంజన్ హీట్ అయి ఉంటుంది కదా, కనుక ఇంటర్నల్గా ఏదో ఒక మెకానిజం రన్ అవుతూ ఉంటుంది, ఆ మెకానిజం ఇంజన్ని త్వరగా కూల్ చేయడానికి సహాయపడుతుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అలా చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ టిక్ టిక్ అనే సౌండు ఒక సీక్వెన్స్గా వస్తూ ఉంటుంది. కనుక ఎవరన్నా ఆ సౌండ్ వింటే ఏదో ఒక మెకానిజం ఆ బైక్లో రన్ అవుతూ ఏదో ఒక పని చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ అసలు నిజం అది కాదు ఫ్రెండ్స్. బైక్ ఇంజన్ని ఆఫ్ చేస్తే బైక్లో ఎటువంటి పార్ట్కి మూమెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్, ఆ టిక్ టిక్ అనే సౌండ్ కారణం ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని. ఇప్పుడు ఆ సౌండ్ గురించి మీకు వివరంగా చెప్తాను. ఈ టిక్ టిక్ అనే సౌండు మెయిన్గా బైక్ యొక్క ఎగ్జాస్ట్ నుంచి వస్తుంది, అంటే సైలెన్సర్ నుండి వస్తుంది. సైలెన్సర్ నుండి ఎందుకు వస్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, క్యాటలైటిక్ కన్వర్టర్ వల్ల ఇది సైలెన్సర్లో ఉంటుంది. ఇక రెండో కారణం వచ్చి సైలెన్సర్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్ వల్ల, ఆర్ ఆ లేయర్స్ని జాయింట్ చేసిన జాయింట్స్ వల్ల అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఫస్ట్ దాని గురించి చూద్దాం, క్యాటలైటిక్ కన్వర్టర్. ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ యొక్క ఉపయోగం ఏమిటంటే, ఎగ్జాస్ట్ నుంచి వచ్చే గ్యాసెస్ లైక్ కార్బన్ మోనాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఈ గ్యాసెస్ మన గ్లోబల్ వార్మింగ్కి మెయిన్గా కారణమవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ గ్యాసెస్ని ఫిల్టర్ చేయడానికి ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ ఉపయోగపడుతుంది. ఈ గ్యాసెస్ని ఎలా ఫిల్టర్ చేస్తుంది అంటే, మీకు స్క్రీన్ మీద ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూపిస్తాను, దాన్ని చూడండి. ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి వచ్చి కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఆక్సిజన్ను హైడ్రోకార్బన్స్తో రియాక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. హైడ్రోకార్బన్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాటలైటిక్ మెటీరియల్. ఈ క్యాటలైటిక్ మెటీరియల్ క్యాటలైటిక్ కన్వర్టర్లో ఉంటుంది. సో హైడ్రోకార్బన్స్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఆక్సిజన్తో రియాక్షన్ అనేది జరిగిన తర్వాత అవుట్పుట్ వచ్చి కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ వేపర్ ప్లస్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ రియాక్షన్ ముందు, రియాక్షన్ తర్వాత సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. సో కార్బన్ డయాక్సైడ్ అనేది హార్మ్లెస్ గ్యాస్ ఫ్రెండ్స్, దీన్ని చెట్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే వాటర్ వేపర్ కూడా అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. మెయిన్ ప్రాబ్లం వచ్చి హీట్ ఫ్రెండ్స్. మనం బైక్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ యొక్క హీట్ ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ కూడా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. సో క్యాటలైటిక్ కన్వర్టర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత బైక్ని పార్క్ చేస్తాం కదా, బైక్ని పార్క్ చేసిన తర్వాత ఇంజన్ సైలెన్సర్ అనేది కూల్ అవుతుంది. దీంతోపాటు క్యాటలైటిక్ కన్వర్టర్ కూడా కూల్ అనేది అవుతుంది. మనకు తెలిసింది ఏంటంటే, ఏదైనా మెటీరియల్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, అలాగే కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుందని. సో క్యాటలైటిక్ కన్వర్టర్ కూడా కాంట్రాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. క్యాటలైటిక్ కన్వర్టర్ డిఫరెంట్ లేయర్స్తో తయారు చేసి ఉంటారు ఫ్రెండ్స్. సో ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క టెంపరేచర్లో కాంట్రాక్ట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ జరిగినప్పుడు టిక్ టిక్ అనే సౌండ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ అనేది. ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ అనేది మ్యాక్సిమం కార్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, బైక్స్లో రేర్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ రీజన్ ఫ్రెండ్స్. ఇక రెండో రీజన్ విషయానికి వస్తే, ఇది మన ఇండియాలో మ్యాక్సిమం బైక్స్లో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సౌండ్కి మెయిన్ రీజన్ ఏంటంటే, బైక్ సైలెన్సర్లో ఉన్న లేయర్స్ వల్ల. ఆ లేయర్స్ డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఈ లేయర్స్ హీట్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి, బైక్ని ఆఫ్ చేసినప్పుడు కూల్ అనేది అవుతాయి. ఈ కూల్ అయ్యేటప్పుడు సైలెన్సర్లో ఉన్న లేయర్స్ కాంట్రాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అలా అయ్యేటప్పుడు బోల్టెడ్ జాయింట్స్ అండ్ ల్యాప్డ్ జాయింట్స్ దగ్గర స్ట్రెయిన్ అనేది అనీవెన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లేయర్స్ అనీవెన్గా కాంట్రాక్ట్ అవ్వడం వల్ల టిక్ టిక్ అనే సౌండు వస్తూ ఉంటుంది సైలెన్సర్లో ఉన్నది.
ఈ సౌండ్ మెయిన్గా జాయింట్స్ కాడ ఎక్కువ వస్తూ ఉంటుంది, అంటే బోల్టెడ్ జాయింట్స్, ల్యాంపుడ్ జాయింట్స్ ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటుంది. అంతేకాని కూలింగ్ పర్పస్కి మెకానిజం అనేది రన్ అవుతూ ఉండదు ఇంటర్నల్గా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది, నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ టాపిక్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.